అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భారత పర్యటనలో సృష్టించిన హంగామా ఇంకా ప్రజల మనస్సుల్లో నిలిచే ఉంది హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడి సలహాదారు హోదాలో హాజరైన ఇవాంకా అందరి హృదయాలను గెలుచుకుంది ఇవాంకా రాకతో నెల రోజుల నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడంతో మీడియా కూడా దానిపై ఫోకస్ పెట్టింది ఏ ఛానల్లో చూసినా ఇవాంకా వార్తలే కనిపించాయి దాంతో ప్రజల్లో ఆమె పట్ల విపరీతమైన ఆసక్తి ఏర్పడింది ఇక హైదరాబాద్ నగరంలో అయితే వారం రోజుల పాటు పండగ వాతావరణం కనిపించింది ఇవాంక తిరిగి అమెరికా పెళ్లిపోయే వరకు ఇదే పరిస్థితి కొనసాగింది అయితే తనకు అదిరిపోయే రేంజ్లో ఆతిథ్యం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాంక బాగా గుర్తుపెట్టుకుంది స్వదేశంలో ఎన్ని పనులతో బిజీగా ఉన్నా వీలు చూసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కో లేఖ రాసింది జిఈఎస్ కోసం హైదరాబాద్ వచ్చిన తనకి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారంటూ కేసీఆర్కి థ్యాంక్స్ చెప్పింది హైదరాబాద్ పర్యటన అద్భుతమైన ఇన్స్పిరేషనల్ ఎక్స్పీరియన్స్ గా భావిస్తున్నానని పేర్కొంది త్వరలోనే తాను భారత్ వస్తున్నానని అక్కడి ప్రజల ఆదరణ తనను ఎంతగానో ఆకట్టుకుందని ఇవాంక తన లేఖలో వెల్లడించింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తనపై చూపిన ఆత్మీయత ఎంతగానో కదిలించి వేసిందని తెలిపింది భారత్లో ప్రజల ఆచార వ్యవహారాలు సంస్కృతి పట్ల వాళ్ల అభిమానం బాగా నచ్చిందని ఈ సందర్భంగా వివరించింది ఇవాంక అమెరికాలో ఇలాంటి వాతావరణం కనిపించదని తనకి భారతీయ గురించి విడమర్చి చెప్పిన కేసీఆర్ అనుకో నిజంగా గ్రేటన్ ప్రశంసించింది అందుకే తాను మళ్లీ భారత్ రావాలనుకుంటున్నానని హైదరాబాద్లో మరోసారి పర్యటిస్తానని చెప్పింది జిఈస్ పర్యటన సందర్భంగా ఫలక్నామా లో కేసీఆర్ ఇచ్చిన కానుక ఎంతో అపరూపంగా దాచుకున్నానని తనకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానని లేఖలో పేర్కొంది ఇవాంక ఇఫ్ యుక్ టాలీవుడ్ నగర్